ఇంటర్నేషనల్ రొమాన్స్ స్కామ్ అంతర్జాతీయ రొమాన్స్ స్కామ్ ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది అంటే మోసగాళ్ళు ఏ విధంగా ఉంటారు ఎన్ని రకాలుగా మోసం చేస్తారు ముఖ్యంగా సోషల్ మీడియాలో యొక్క మోసగాళ్ళు మోసాల సంఖ్య ఏ విధంగా ఉంది అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తోంది జపాన్కు చెందినటువంటి ఒక అరవై ఐదేళ్ల మహిళని సోషల్ మీడియా ద్వారా తమ వలలోకి తెప్పించుకొని తమ వలలో పడేటట్టు చేసుకుని ఆ తర్వాత తన దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేసినటువంటి స్కామ్గా ఇది ఇప్పుడు దీన్ని అభివర్ణిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి చూసినట్లయితే ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో చాలామంది మనకు ప్రతిరోజు కొత్త కొత్త ఫ్రెండ్స్ ప్రత్యక్షం అవుతూ ఉంటారు మనతో తన భావాలు పంచుకుంటూ ఉంటారు చాటింగ్ చేస్తూ ఉంటారు అలా చాటింగ్ రూపంలో జపాన్కు చెందిన ఒక అరవై ఐదేళ్ళ మహిళకి ఒక వ్యక్తి తారసుపడ్డాడు కొన్నాళ్ళు బాగానే వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు ఆ తర్వాత నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం మొదలుపెట్టాడు తన అడ్రస్ చెప్పిన తర్వాత ఆ మహిళ కంగు తినది తను ఎక్కడుంటాడు అని చెప్పేసి అడిగినప్పుడు నేను అంతరిక్షంలో ఉంటాను రష్యాకు చెందినటువంటి వ్యోమగామిని నేను ఎప్పుడూ అంతరిక్షంలో తిరుగుతూ ఉంటాను స్పేస్ షిప్ ద్వారా అంతరిక్షంలో ప్రస్తుతం ఉన్నాను మరికొద్ది రోజుల్లోనే భూమి మీదకి రాబోతున్నాను అలా వచ్చేటటువంటి సందర్భంలో భూమి మీదకి దిగిన తర్వాత ఆ స్పేస్ షిప్ ల్యాండ్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి పార్కింగ్ కానీ మిగతా విషయాలు కానివ్వండి నేను పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది నేను కిందకి రావడానికి ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు ఆ డబ్బులు దొరకగానే కిందకు వచ్చేస్తాను దయచేసి కొంత అమౌంట్ డబ్బులు నువ్వు పంపించావంటే ఆ తర్వాత నేను కిందకు వచ్చిన తర్వాత నీ బాకీ పూర్తిగా తీర్చేస్తాను నేను పెళ్లి చేసుకుంటాను మనం ఇద్దరం కొత్త లైఫ్ ప్రారంభించి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి మాయ మాటలతో బురిడి కొట్టించాడు దానికి సంబంధించి కొన్ని ఫేక్ ఫోటోలు కూడా పంపించడం జరిగింది అవన్నీ చూసి ఆ మహిళ నిజంగానే అతను అంతరిక్షంలో ఉంటాడేమో నిజంగానే వ్యోమగామో అనుకొని అతను అడిగినంత మొత్తం దఫ దఫాలుగా పంపించింది దాదాపు ఇరవై నాలుగు లక్షల పైచులకు జపాన్ కరెన్సీని పంపించినట్టుగా తెలుస్తోంది ఇంకా ఇంకా కావాలని చెప్పేసి పదే పదే అడగటంతో ఎక్కడో తనకు డౌట్ వచ్చి మోసపోయానేమో అని గ్రహించేసి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే తను చూపించిన ఫోటోలన్నీ చూపించిన తర్వాత ఇదంతా ఫేక్ అతను నిజంగా అంతరిక్షంలో లేడు ఇదంతా ఫేక్ నిన్నెవరో మోసం చేశారు బురిడీ కొట్టించారని చెప్పేసి సావు కబుర్ చల్లగా చెప్పారు జపాన్ పోలీసులు దీంతో మోసపోయానని గ్రహించి లబో దిబో అనటం తనమంతైంది అరవై ఐదేళ్ల వయసులో ఎవడో ఏదో ముక్కు మొహం తెలియని వాడు ప్రేమించానంటే అది కూడా సోషల్ మీడియాలో పరిచయం లేని వ్యక్తి నిన్ను నేను పెళ్లి చేసుకుంటానంటే ఎలా నమ్మామంటూ చివరికి రివర్స్లో పోలీసులు కూడా తన క్లాస్ పీకారట మొత్తానికి ఇంటర్నేషనల్ రొమాన్స్ స్కామ్గా దానికి పేరు పెట్టి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు వాడు ఎవడు ఏంటి ఎక్కడున్నాడు ఏ విధంగా బురిడీ కొట్టించాడు కేవలం తననే ఇలా బురిడీ కొట్టించాడా ఇంకా ఈ రూపంలో ఎంతమందిని మోసం చేశాడనే అంశాన్ని తేల్చే పనిలో అయితే ఉన్నారు జపాన్ పోలీసులు సో సోషల్ మీడియా ద్వారా మంచి కన్నా చెడే ఎక్కువగా జరుగుతోంది ఇలాంటి స్కామ్లు ఇలా వలవేసి ఆకట్టుకునే ప్రయత్నాలు దాని ద్వారా నిండా ముంచేసేటటువంటి ఘనులు ఎంతోమంది మన చుట్టూనే ఉంటున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అంటున్నారు जपान पोलीस